బతికి పెళ్లి గ్రామ పంచాయతీలో బిల్డింగ్ శిథిలమైనందున ఇవాళ ప్రజావనుల కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దరఖాస్తు. అలాగే పిఎస్ హెల్త్ సెంటర్ కూడా చాలా పురాతనమై వాళ్ళకి పని చేసుకోవడానికి వీలుగా లేకుండా చాలా పురాతనమైంది. దాన్ని కూడా కొత్త సెంటర్ ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి ప్రజావనుల విజ్ఞప్తి చేయడం జరిగింది. మరియు ఇంకొకటి, విలేజ్లో బాగా బెల్ట్ షాప్లు ఎప్పుడు 24 అవర్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రజలు మొత్తం మద్యానికి బానిసలైపోతున్నారు, పని చేయడానికి కూడా వీలు లేకుండా. అందుకని చెప్పి బెల్ట్ షాపులు నిర్మూలించాలని చెప్పేసి నేను వారిని కోరుకున్నాను. అలాగే రాష్ట్రంలో మొత్తం ఏమంటారు బెల్ట్ అసలు మద్యపాన నిషేధంనే పూర్తిగా సంపూర్ణంగా నిషేధిస్తే మేము మహిళలు చాలా ఆనందిస్తామండి. Yeah.
నా పేరు పిడు హనుమంత్ రెడ్డి. మా జగసాగర్ మిట్పల్లి మండల్ కొనుగోలు కేంద్రం గవర్నమెంట్ మ్యాప్స్ తీసేయడం జరిగింది. మేము దాని గురించి కలెక్టర్ దగ్గరకు వచ్చినాం. మాకు మళ్ళీ ఓపెనింగ్ చేయాలని గవర్నమెంట్తో మాట్లాడి మళ్ళీ ఓపెనింగ్ చేస్తే మేము యథావిధిగా మార్కెట్ నడిపించుకుంటాం. దాని గురించి కలెక్టర్ దగ్గరకు రావడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినాం. మేము ఆల్రెడీ మాకు కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. తప్పు వస్తారని కూడా మేము అనుకుంటున్నాం రైతులందరం. సంస్థల్లో క్షేర సంస్థ గురుకుల పాఠశాలలో క్షేర సంస్థ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపైన హిందూ దేశాన్ని నూరుకోస్తూ తద్వారా ఏంటంటే సమాజానికి ఒక అస్థిరత్వాన్ని ఒక సందేశాన్ని పంపుతూ ఈ విధంగా అసాంఘికంగా పాఠశాలలో కార్యకలాపాలు సాగిస్తుంది. దీని ద్వారా రాబోయే రోజులలో ప్రజలకు తద్వారా క్షేర సంస్థపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.